నయీం ఎవరో తెలియదంటున్నారు మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి. నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేసిన శివానంద రెడ్డి ఎన్కౌంటర్ తర్వాతే నయీం పేరు వింటున్నానన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు విడ్డూరంగా ఉన్నాయని, నయీంకు అంత సీన్ లేదంటున్నారు. తనకు నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ మీడియాతో వస్తున్న కథనాలను ఖండిస్తున్న శివానంద రెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది నయీం అంశమే. ఏ రోజు ఏ పోలీస్ అధికారి నయీంతో సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడుతుందో తెలియనటువంటి పరిస్థితి. తాజాగా మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి పేరు కూడా ఇప్పుడు నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏంటి మీరు నయీంతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి, దీన్ని మీరు కాదంటారా? నయీం వలన డిఎస్పి ప్రమోషన్ వచ్చిందని వార్త వచ్చింది. కాకపోతే నేను 1991 బ్యాచ్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ డిఎస్పిని, నాకు నయీంకు ఎటువంటి సంబంధాలు లేనే లేవు. అంటే మీరు అక్కడ పనిచేశారా నల్గొండ ఏరియాలో? నేను నల్గొండలో 1999 to 2002 అడిషనల్ ఎస్పీగా పనిచేశాను. సో నాకు మళ్ళీ డిమోషన్ ఇచ్చి ప్రమోషన్ ఎప్పుడూ నయీం ఇప్పించలేదు. అంటే మీరు నల్గొండ ఏరియాలోనే భువనగిరి ప్రాంతంలోనే మీరు పనిచేశారంటున్నారు? లేదు, నల్గొండ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ. మొత్తం డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ అంటే భువనగిరి ఏరియా కూడా మీ జిల్లా పరిధిలోకి, మీరు పనిచేసిన జిల్లా పరిధిలోకి? నేచురల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ అంటే కింద అన్ని మొత్తం భువనగిరి కూడా పార్ట్ ఆఫ్ నల్గొండ, కనుక ఇట్ కమ్స్ అండర్ నల్గొండ డిస్ట్రిక్ట్. రాష్ట్ర స్థాయి అధికారులతోనే నయీంకు సంబంధాలు ఉన్నాయి. మీరు ఒక అడిషనల్ ఎస్పీగా పనిచేసినప్పుడు మీరుతో నేరుగా సంబంధాలు ఆయన పెట్టుకోలేదన్న గ్యారంటీ ఏంటి? ఆ టైంలో వాడు ఎవడో కూడా మనకు తెలియదు, అండ్ ఐ హావ్ నాట్ ఈవెన్ హర్డ్ హిస్ నేమ్. మీరు 1999 to 2002 పనిచేశారంటున్నారు, చాలా పీక్ పీరియడ్. ఆ టైంలోనే అతడు తన దందాను మొదలు పెట్టాడు, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఆర్జించాడన్నది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం. అంటే నేను అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూసేవాడిని. సో అడ్మినిస్ట్రేషన్కు ఆపరేషన్స్కు సంబంధమే ఉండదు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి నాతో కాంటాక్ట్ అవసరం ఉండదు, నాకు అతనితో కాంటాక్ట్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్ చేసే వింగ్ ఓఎస్డి సపరేట్గా చూసేవాడు. ఎందుకు వచ్చిందంటారు? నిప్పులేందే పొగరాదంటారు. మరి మీకు సంబంధం లేకపోతే ఎందుకు ఇలా బయటకు వచ్చాం? పొలిటికల్గా నేను కర్నూలు జిల్లాలో ఒక రెండు నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ శాసిస్తుంటాను. అందుకొట్టుకు నియోజకవర్గం అయితేనేమి, పాణ్యం అయితేనేమి. సో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నా అనుచరునికి ఇప్పించుకున్నాను. సో పొలిటికల్గా నన్ను ఎదుర్కోలేక కొద్దిమంది ఏదైనా తప్పుడు ప్రచారము పంపించిండొచ్చు, అది వెరిఫై చేయకుండా టీవీ ఛానల్ ఒకటే ఒక ఛానల్లో ప్రచురించడం జరిగింది. అంటే మీరు కన్ఫర్మ్డ్ ఐపీఎస్? బిఫోర్ ఐపీఎస్ రాకముందే అడిషనల్ ఎస్పీ నాన్ క్యాడర్, ఐఎమ్ సారీ ఎస్పీ నాన్ క్యాడర్. మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా? ఐ క్విట్ సర్వీస్ ఇన్ 2009 అండి. ఐ రిజైన్ ఫ్రమ్ సర్వీస్. అంటే మీరు? నేను కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నాను. ఓకే, మీరు పోలీసు విధుల నుంచి పక్కకు జరిగి ఒక బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని మచ్చిక చేసుకుని నయీం కోట్ల రూపాయలు ఆర్జించాడన్నది ఒక ఆరోపణ. అంటే ల్యాండ్ దందా చేసే వాళ్ళు ఏమైనా ఉండొచ్చునేమో, కానీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్లకు ఇటువంటిది అవసరమే ఉండదు. అండ్ నేను మాకు ఎంతసేపు ఉన్నా వీ డూ ఇండిపెండెంట్ విల్లా కన్స్ట్రక్షన్. సో మాకున్న రెప్యుటేషన్కు మాకు ఎవరితో ఇట్లా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి. ఎన్కౌంటర్ తర్వాత ఒక విషయం బయటపడింది, నయీం ట్యాక్స్ పేరుతో చాలామంది రియల్టర్లు కానీ ఇతరత్ర వ్యాపారస్తులు కానీ అతనికి కప్పం చెల్లించేవాళ్ళు. అటువంటిది మా దగ్గరికి ఎప్పుడు అప్రోచ్ కాలేదు, మేము అటువంటిది చేయలేదు కూడా ఎవరికి. ఆ సమయంలో ఎవరైనా ఉన్నతాధికారులు కానీ అతని జోలికి వెళ్ళవద్దు అనేటువంటి ఆదేశాలు రాలేదంటారా? అతని పేరే వినలేదు నేను 1999 to 2002. వాడు ఎవడో కూడా తెలియదని చెప్తున్నాను కదా. సో హౌ కెన్ సంబడి ఇన్స్ట్రక్ట్ మీ అతని జోలికి పోకూడదని. అంటే ఇది జోక్ అనిపిస్తుంది. ఒక నల్గొండలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన మీరు నయీం తెలియదు, అతని పేరే తెలియదు అంటే అడ్మినిస్ట్రేషన్ చూసేదానికి ఆ పేరు మాకు తెలాల్సిన అవసరం కూడా లేదు, అతని పేరు కూడా వినలేదు. వాస్తవానికి వ్యాస్ను హత్య చేసింది నయీం అన్న విషయం తెలియదా? తర్వాత తెలిసింది అంతే. నయీము ఈ ఇన్సిడెంట్స్ అయినాక ఎప్పుడు? ఇదే మొన్న మీరు ఎన్కౌంటర్ అయినాక నయీం హిస్టరీలో. ఐపీఎస్ ఆఫీసర్ మీరు, వ్యాస్ను హత్య చేసినటువంటి వ్యక్తి నయీం, కానీ నయీమే తెలియదు అంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ అవేర్. ఇట్స్ నాట్ నెసరీ దట్ ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ ఫెలో హూ హెస్ డన్ ఎవ్రీ యాక్ట్.
నా మీద వచ్చిందే. నేను ఎస్ఐగా రిక్రూట్ అయ్యి నయీం ద్వారా డిఎస్పీ ప్రమోషన్ తీసుకుని, సో నయీంతో లింక్స్ పెట్టుకుని దందాలు చేశానని వచ్చింది. సో నేను రిక్రూట్మెంటే నాది డిఎస్పీ రిక్రూట్మెంట్. నేను నల్గొండ పోయే తాలూకాలో ఐ వాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్. సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఈవెన్ 1% ట్రూత్ ఇన్ దట్? 1999 to 2002 వరకు మీరు అక్కడ పనిచేశారు యాజ్ అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ నల్గొండ. కానీ భువనగిరిలో ఎస్ఐ సిఐ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు ఆ టైంలో బాగా కనెక్షన్స్ నయీంతో ఉండేవి. నయీం ఏది చెప్తే వాళ్ళ చేసేవాళ్ళు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అంశం. నో, ఐ క్యాంట్ కామెంట్ వితౌట్ వెరిఫికేషన్ అండ్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ ట్రూ. అంటే నయీంతో సంబంధాలు ఉన్నాయనే కారణంగానే అతను మిమ్మల్ని టచ్ చేయలేదనే వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. లేదండి, వినేవర్ సి టచ్ ఎవరైనా అటువంటి వాళ్ళతో టచ్ పెట్టుకుంటే ఇట్ ఇస్ మోర్ డేంజరస్ ఫర్ దెమ్ ఆల్సో. ఎనీ ఫెలో హూ హ్యాస్ కాంటాక్ట్స్ విత్ సచ్ ఫెలోస్ విల్ అల్టిమేట్లీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ సచ్ ఫెలోస్ ఓన్లీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ సక్రమంగానే జరుగుతుంది అనుకోవచ్చా? సిన్స్ ఇట్ ఇస్ గివెన్ టు ఎ గుడ్ ఆఫీసర్ లైక్ ఐజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ నాగిరెడ్డి, ఐ డోంట్ థింక్ సో వీ కెన్ సే దట్ హీ విల్ డూ ఎనీ ఇన్జస్టిస్. ఐ థింక్ ఇట్ విల్ గో ఆన్ ప్రాపర్ లైన్స్ ఓన్లీ. అంటే ఒక సిఐడికి మీరు ఈ దీంట్లో సైబర్ వ్యవహారాల్లో మీరు బాగా నైపుణ్యం ఉన్నటువంటి ఆఫీసర్, ఇలాంటి కేసులు సిఐడికి అప్పగించకుండా ఒక సిట్టుకు అప్పగించడం అన్న దానిపైనే బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నో, సి గవర్నమెంట్ ప్రాబ్లీ మస్ట్ ఫీల్ దట్ దెర్ షుడ్ బి ఎస్ ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా కేసుకు తొందరలో న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతోనే సిట్కు అప్పజెప్పింటుంది. నయీం ఒక డైరీ లాగా జరుగుతోంది, డైరీలో రాసుకున్నాడు అనేటువంటిది కాకుండా ఇప్పుడు తాజాగా 7 టెరాబైట్ల ఇన్ఫర్మేషన్ను తన సిస్టంలో లోడ్ చేసి పెట్టుకున్నాడు. అంటే టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులైతేనే దీన్ని స్టడీ చేసి ఒక విచారణను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ న్యూస్ పేపర్స్ ఐ కెనాట్ సే దట్ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ దిస్ థింగ్. ఐ థింక్ ఓన్లీ ద ఇన్వెస్టిగేషన్ సిట్ టీమ్ షుడ్ టెల్ వాట్ ఈస్ ద ట్రూత్. ఒకటి ఫైనల్గా ఒకటి చెప్పండి, నయీంతో నిజంగా సంబంధాలు ఉండి ఉంటే, అతనితో లబ్ధి పొంది ఉంటే వాళ్ళని ఏం చేయాలంటారు? బిజినెస్ కోసము ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసము ఎవరైనా సరే నయీంతో లబ్ధి గిన పొందింటే ఐ థింక్ ఖచ్చితంగా ఇప్పుడు సిట్ టీమ్ ద్వారా వాళ్లకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష కూడా పడుతుంది. గతంలో మొన్న రీసెంట్గా ఎన్కౌంటర్ తర్వాత ఒక ఆఫీసర్ చెప్పారు, తివారీ ఐపీఎస్ ఆఫీసర్ తివారీ వెన్ హీ వాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్ ఎస్ఐబి చీఫ్, ఆయన చెప్పారు నయీంను వాడుకున్నాం, నయీంకు డబ్బులు ఇచ్చాం, నయీం ద్వారా చాలామంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ పనులు చక్కబెట్టారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే నేను ఐ డింట్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చెప్పాడో నాకైతే నేను చూడలేదు. బట్ నాకు తెలిసిన కాడికైతే ఇన్ఫార్మెంట్స్కి అయితే ఊకనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు జనరల్గా. సో ఇన్ఫార్మెంట్స్కు ఖచ్చితంగా కాస్త కూస్తో ఏదో ఆశ చూపించింటారు డబ్బుల రూపంగా అయితే నేమి ఏదంటే ఇంతకుముందు ఏదైనా పాత కేసులు ఉంటే కాస్త దాన్ని అంత లిబరల్గా ఈజ్అవుట్ చేస్తామని అటువంటిది ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ బట్ అంతకన్నా ఏమి ఉండదు. ఓకే, ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ ఉన్నతాధికారులకు ఏం సంబంధం అలాంటి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ లాంటిది? కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్లో ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఎస్ఐబి ర్యాంక్ ఆఫీసర్స్తో కూడా కొద్దిమంది ఇన్ఫార్మెంట్స్గా పనిచేస్తుంటారు, వాళ్ళు కింది వాళ్ళని నమ్మకపోవచ్చు, ఓన్లీ హై లెవెల్నే నమ్ముతుండొచ్చు. సో ఇట్ డిపెండ్స్. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వాడు వక్ర మార్గంలో వెళ్ళి ఉంటే అక్రమార్గం అంటే సి ఈయన ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, కానీ ఈయన పేరు చెప్పి వాడు ఏదన్నా పోయి ఎక్కడన్నా నాకు సార్ తెలుసు వాడిని తెలుసు ఈయన తెలుసు అని చెప్పుకొని ఏదన్నా ఎక్స్ట్రాక్షన్ చేసినా కూడా అందరు ప్రజలే అంత తిక్కువలు కాదు నమ్మనికే. సో అన్లెస్ ఈ కన్సర్న్ ఆఫీసర్ ఆ లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పి ఈ పర్టికులర్ ఇల్లీగల్గా ఏదో చేస్తున్నాడు నయీము నువ్వు వదిలేసే అనేది ఏదైనా చెప్తే కానీ అది తప్పే. కానీ ఒక్క విషయం, ప్రజలు అంత తిక్కోళ్ళు కారు అంటున్నారు, కానీ చాలామంది భువనగిరి కావచ్చు ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు బలవంతంగా వాళ్ళు మానసికమైనటువంటి స్థితి సరిగా లేని పరిస్థితుల్లో కూడా వెళ్ళి లక్షల రూపాయలు అతనికి కప్పం కట్టినటువంటి పరిస్థితి. రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి కూడా 50 లక్షలు తాను చెల్లించాను బలవంతంగానే కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అంటే సి ఒకటి రెండు కేసెస్ ఏమైనా ఉండొచ్చు, కానీ అంత బలవంతంగా
రాత్రి అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుని ఒక ప్రైవేట్ ఆఫీసుల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఉదంతాలు కూడా బయటపడుతున్నాయి. నాకు తెలియదండి, ఐఎమ్ నాట్ అవేర్. కనుక ఐ డోంట్ థింక్ సో అంత లార్జ్ స్కేల్ ఏమి ఉండదు. ఏదో స్ట్రే కేసెస్ వన్ ఆర్ టూ కేసెస్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాం. ఒకటి చెప్పండి, పోలీస్ అధికారుల పాత్ర ఉంది, పోలీస్ అధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నాయన్న కారణంగానే దీన్ని తొక్కిపెట్టే అంశం కూడా జరుగుతుండొచ్చు కదా? లేదండి, ఐ డోంట్ థింక్ సో. బికాస్ సీఎం కేసీఆర్ గారు ఐ డోంట్ థింక్ సో హీ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ సైట్ ట్రాకింగ్ దిస్ ఇష్యూ. ఆఫ్టర్ ఇది ఇంత బ్లో అయినాక చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సైట్ ట్రాక్ చేయరు. ఖచ్చితంగా ఒక ఐజీ ర్యాంక్ అధికారిని సిట్ హెడ్గా వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కనుక అన్ని త్వరలోనే అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. అంతవరకు ఇట్ కానీ ఇంకొక అంశం చెప్పండి, పోలీస్ శాఖ రెండుగా చీలిపోయింది, అందులో ఒక వర్గం మరో వర్గం పైన తమ కక్ష తీర్చుకోవడానికి ఇలా వాడుకుంటుంది అనేటువంటి అంశం కూడా ఒకటి తెరపైకి. ఐ డోంట్ నో, నాకైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. దీని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అంత 7 TB ఉన్నటువంటి స్పేస్ కలిగినటువంటి దాన్ని సిస్టంలో పెట్టుకునే అవకాశం ఉంటుందా? అంత అవకాశం అయితే ఉండదండి నార్మల్లీ, అన్లెస్ చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్ నెట్వర్క్ అది ఇది ఉంటుంది తప్ప 7 TB అంత స్టఫ్ అయితే మ్యాటర్ అయితే ఉండదు. 7 TB పెట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తే నయీం, అది నాకు తెలియదు. బికాస్ వాట్ హెస్ కమ్ ఇన్ మీడియా ఐ డో నాట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే బాగా నెట్వర్క్ కలిగినటువంటి వ్యక్తి, 200+ అనుచరులు, అందులో 40-50 టెక్నికల్ పర్సన్స్ ఉన్నారని కూడా చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు మేమే చేస్తున్నాం కదా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎంత చేసినా కూడా టోటల్ దిస్ థింగ్ వాట్ దిస్ థింగ్ డేటా వి విల్ బి హ్యావింగ్ ఇస్ నాట్ మోర్ దెన్ 100 to 200 GB, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఒక అనుభవం కలిగిన ఆఫీసర్గా చెప్పండి, ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా? ఇందులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జాతకాలు బయటపడే అవకాశం ఉంటుందా? ఒకటండి, లోకార్డ్స్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది మాకు పోలీసులో. ఎనీ టైం ఎవరైనా క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే గిన ఎక్కడోసారి అయితే ట్రేస్ అయితే వదులుతారు. సో ఖచ్చితంగా ఆ ట్రేస్ ఎక్కడోసారి వదిలితే గిన బయటకైతే వస్తుంది. ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లో విత్ నయీమ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సపోర్టింగ్ హిజ్ ఎక్స్ట్రాక్షన్ యాక్టివిటీస్ ఆర్ డూయింగ్ సమ్ సెటిల్మెంట్స్ విత్ హిమ్ ఆర్ సచ్ యాక్టివిటీస్, డెఫినెట్లీ ఈ రోజు కాకుండా ఎప్పుడోసారి అయితే. కానీ ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే పోలీసు ఉన్నతాధికారులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇది బయట పడకపోవచ్చేమో, అది అంతవరకే క్లోజ్ అవుతుంది, కథ కంచికి చేరని కథలా మిగిలిపోతుంది అనేటువంటిది ఒకటి ఉంది. దట్ ఇస్ నాట్ ట్రూ అండి. మీడియా వల్లే అన్నీ ఊహించుకుంటూ ఏదేదో రాస్తారు, రాసి ఇదల్లా వాళ్ళు రాసిన ఎట్లయినా అది కేవలం పోలీస్ ఆఫీసర్ల విషయాలు బయట పెడుతున్నందుకే మీడియా మీద ఆరోపణ. పోలీస్ ఆఫీసర్స్ అని కాదు, అంటే మీరు అనేది మా రేటింగ్ కోసం అని విషయం చెప్పాలనుకుంటున్నారా? బేసికలీ మీడియాకు పబ్లిసిటీ కోసం అయితేనేమి, రేటింగ్ కోసం అయితేనేమి, ఏదో సెన్సేషనల్ న్యూస్ కోసం అని టకటక ఏదోదో ఇన్ని అది అని ఏదో రాసుకుంటూ పోతారు. బట్ ఫైనల్గా అది అధికారులు, పోలీస్ అధికారులు, ఒక్క నిమిషము, పోలీస్ అధికారులు ఎవరిని పట్టుకున్నా ఏది ప్రెస్ మీట్ పెట్టినా కూడా మేము అలాగే కవర్ చేసుకుంటాం. పోలీస్ ఆఫీసర్స్ కవర్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఎగ్జాగరేట్ అయితే చేయరు, వాళ్ళకి ఎంతవరకు రికార్డు ఉందో అంతవరకే చెప్తారు. ఈ క్రిమినల్ హ్యాస్ డన్ ఈ మర్డర్. ఒక పోలీస్ అధికారి ఇంత సెన్సేషనల్ కేసును ఇలా ఛేదించాడన్న గొప్ప వార్తలను కూడా మేము ప్రజెంట్ చేసి ఉంటాం కదా. ఛేదించారని గొప్ప వార్త చేస్తారు కానీ, బట్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఎగ్జాగరేటెడ్ న్యూస్ అయితే ఇవ్వడు. హీ డజంట్, హీ కాంట్ ఒక సెన్సేషనల్ న్యూస్ కోసమో ఎగ్జాగరేటెడ్ న్యూస్ ఇచ్చి మళ్ళీ లేదు రేపు కాదు అది నేను ఇచ్చిన తప్పు అని నీకు లేదు. బట్ న్యూస్ వాళ్ళకి ఏమైతుంది అంటే టుడేస్ న్యూస్ టుమారో. మీరు చెప్పేటువంటి అంశం పోలీస్ అధికారుల విషయం బయటపడింది కాబట్టి మీడియాను లేదు మీడియా మీద అనవసర ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉంది. పోలీస్ అధికారి మీద పడినందుకనే కాదు, చాలా మటుకు అది దాంట్లో ట్రూత్ ఉందని కూడా మాత్రం తప్పు. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్లో వచ్చేదే కరెక్ట్. సోహ్రాబుద్దీన్ కేసు సంచలనం రేకెత్తించింది, అందులో కూడా నయీం ఉన్నాడు, మరి ఆ విషయం కూడా అప్పట్లో బాగా సంచలనం. నాకు డీటెయిల్స్ తెలియదు, ఐ డోంట్ నో హౌ నయీం ఇస్ ఇన్వాల్వ్ విత్ దట్ ఫెలో. ఒక్కటి చెప్పండి, నయీం 2007 నుంచి అప్స్టాండింగ్ అని చూపిస్తున్నారు కానీ అతడు ఈ ప్రాంతంలోనే తిరిగాడు అనేటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. అంటే నాకు ఐ డో నాట్ నో అండి. మాకు ఐ వాజ్ డీలింగ్ విత్ సైబర్ క్రైమ్స్, సో వీ హ్యాడ్ నథింగ్. ఎన్కౌంటర్ జరిగిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ రోజే టీవీ ఛానల్లో చూసిందే అంతే. ఏమనిపించింది, ఒక అన్సోషల్ ఎలిమెంట్ను బాగా మట్టు పెట్టారని అనిపించిందా?
అతని గురించి నాకు తెలిస్తే ఐ విల్ ఫీల్ గానీ నాకు అతను ఎవరో తెలియదు. యూఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇస్. నువ్వు ఇప్పుడు మీడియాలో వచ్చినాకనే ఇంత ఇన్ని యాక్టివిటీస్ చేసినాడా అని తెలుస్తుంది, కానీ అదర్వైజ్ వీఆర్ నెవర్ అవేర్ ఆఫ్ దట్ ఫెలోస్ దిస్ రికార్డ్. ఏదో ఇన్ పేపర్లో చూసినాకనే నయీమ్ అని గురించి కాస్త కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. అంతవరకు అయితే అంతకుముందు అయితే ఐఎమ్ నాట్ అవేర్. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో? ఏదో ఎస్ఐగా రిక్రూట్ అయ్యి నయీమ్ ద్వారా డిఎస్పీగా ప్రమోషన్ తీసుకొని ఆయనతో లింక్స్ ఉండేదంతా వాస్తవం కాదు. నాకు నేను డైరెక్ట్లీ రిక్రూటెడ్ డిఎస్పి అండ్ నాకు నయీమ్కు ఎటువంటి సంబంధాలు లేవు. ఏదైనా ఉంటే కదా హ్యాపీగా వాళ్ళు పోయి మన సిట్ ఐజీకి ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఓకే, ఇది మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి చెప్తున్నటువంటి అంశం. మరి నయీమ్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి అంశం బాగా ప్రచారం జరుగుతోంది కాబట్టి మరి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయం ఆయన చెప్తున్నారు. ముందు సిట్ అధికారులు వాళ్ళు ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం అయితే తప్ప ఎవరెవరు అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లబ్ధి పొందారనేటువంటి విషయం తెలిసే అవకాశం మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ హరీష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.